అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. ఇది గద్వాల్ పట్టు శారీ అండి. దీనికోసం నేను ఇలా ఈ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నా అండి. ఇవి కొంచెం పెద్ద సైజు ఉంటాయి, మీరు వీటికంటే కూడా పెద్దవి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. 8mm సైజులో ఉంటుందన్నమాట ఈ బీడు. దీని తర్వాత ఫ్లవర్ క్యాప్ వచ్చేసి ఇలా తీసుకున్నా అండి, కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. ఈ క్యాప్ చూడడానికి కూడా బాగుంటుంది కదా, అందుకోసం అనేసి అయితే నేను ఇది యూజ్ చేసుకున్నాను. ఇదే ఎగ్జాక్ట్గా లేకపోయినా సరే చిన్న క్యాప్ తీసుకున్నా సరే సరిపోతుంది ఈ బీడ్కి సరిపోయేలాగా. అలాగే బీడ్స్ వచ్చేసి కొన్ని స్మాల్ సైజ్ తీసుకున్నా అండి. 1mm సైజులో ఉన్న ఈ బీడ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ డిజైన్ కోసం మీకు ఇంకో ఆప్షన్ ఏందనంటే, వీటి సైజు ఇప్పుడు ఇంత ఉంది కాబట్టి నేను ఈ సైజు తీసుకుంటున్నాను. వీటికంటే ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటే ఇవి కూడా వీటికంటే కొంచెం పెద్ద సైజు యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇవి వీటికంటే సైజు కొంచెం చిన్నగా ఉందనుకోండి, ఇవి 0 సైజు యూజ్ చేసుకోండి. అలా ఇవి పెద్దగా ఇవి చిన్నగా ఉండేటట్టు చూసుకుంటేనే మనకి డిజైన్ మంచిగా కనిపిస్తుంది. లేదనంటే మీరు వైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు వీటి ప్లేస్లో, డిఫరెంట్గా బాగుంటుంది. నాకు ఇది మొత్తం గోల్డ్ వచ్చింది కాబట్టి నేను గోల్డే యూజ్ చేసుకున్నాను మొత్తము. ఓకేనా, ఆ తర్వాత టాజిల్స్ వచ్చేసి ఇలా ఆల్టర్నేటివ్గా కట్ చేసి పెట్టుకోండి. కాటన్ థ్రెడ్ వచ్చి 4 లైన్స్ తీసుకోండి, 4 రౌండ్స్ తీసుకోండి, మనకి 8 లైన్స్ వస్తుంది. ఆ తర్వాత 1 ఈ స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని టాజల్ తీసుకోండి. శారీ పైన మనము డాట్స్ పెట్టుకొని మెజర్మెంట్స్ చేసుకోవడానికి ఏం లేదు, ఇలా డైరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా, ఫస్ట్ అయితే స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని ఆ తర్వాత టాజల్ తీసుకొని ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని శారీకి పైన ఇలా కుచ్చేసి అదే స్మాల్ బీడ్ లోపల నుంచి నీడిలు ఇలా కిందకు తీయండి. ఓకేనా, ఇలా తీసిన తర్వాత ఈ స్మాల్ బీడ్స్ వచ్చి ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి వచ్చింది కదా, ఇప్పుడు ఒక 4 బీడ్స్ తీసుకోండి. తీసుకొని క్యాప్ ఒకటి తీసుకొని ఇలా వీటిలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్ సైడ్కి నీడిల్ కుచ్చండి. ఆ తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకోండి, తర్వాత స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని ఇలా దగ్గరికి అనేసి ఈ బీడ్ వెనక్కి అనేసి ఈ లావుగా ఉన్న ఈ పూసకి ఇంకొకటి ఫ్లవర్ క్యాప్కి ఈ రెండింటికి ఇలా అయితే తీయండి. తీసాక ఒక 5 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, ఇలా 5 బీడ్స్ తీసుకున్న తర్వాత ఇలా కాస్త వీ షేప్ వచ్చేటట్టుగా చూసుకొని ఇక్కడ ఇలా కుచ్చేసేయండి. ఆ తర్వాత దీన్ని ఇలా వెనక్కి తీయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ 1 బీడ్ తీసుకొని టాజల్కి శారీకి కుచ్చేసి ఇలా వెనక్కి తీసి టాజల్ కట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ 4 బీడ్స్ తీసుకోండి, తర్వాత క్యాప్, తర్వాత బీడ్, ఆ తర్వాత స్మాల్ బీడ్ ఇలా తీసుకొని ఇది వెనక్కి అనేసి ఈ రెండింటికి నీడిల్ పైకి ఇలా కుచ్చండి. ఆ తర్వాత 5 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, వీ షేప్లో వచ్చేటట్టుగా చూసుకొని ఇలా కట్టేసేయండి. ఇలా వస్తుంది. మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి, ఇంకొక బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇలా కిందకు తీయండి. ఇంకా ఇదే ప్యాటర్న్ అండి, మీరు శారీ మొత్తం ఇలా చేసేసుకోవచ్చు. లేదనంటే దారం అయిపోయే వరకు ఇలా కట్టేసుకోండి. ఆ తర్వాత నేను మీకు ఇంకో లైన్ చూపిస్తాను. ఇలా
ఇలా అయితే మీరు కంటిన్యూగా చేసేసుకోండి. నేను ఈ కాస్త చేసేసి తర్వాత ఇంకోటి ఉంది దీనికి కట్టేది అది చూపిస్తా. ఇలా అయితే వస్తుందండి. మీకు నచ్చితే ఈ ప్యాటర్న్ ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేదనంటే దీనికి నేను ఇంకొక లైన్ అయితే చేశాను, అదేంటో ఇప్పుడు చూద్దాము. అయితే ఇప్పుడు మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇలానే ఉంటుంది కదా, నేను ఎండింగ్ నుంచి చూపిస్తున్నా. ఎందుకనంటే నాకు థ్రెడ్డు మిగిలింది కాబట్టి దీన్ని ఇక్కడ కట్ చేసినా కూడా పర్వాలేదు, ఇలా కంటిన్యూ అయినా సరే సరే చేసుకోవచ్చు అనమాట, అందుకని చూపిస్తున్నాను. ఇప్పుడు మనం స్టార్టింగ్ అయినా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం కదా మనము, ఇలా థ్రెడ్ని ఈ టాజిల్ లోపలికి తీసుకురండి. ఓకేనా? తీసుకొచ్చిన తర్వాత ఈ పైన శారీ కత్తుకొని ఉన్న ఈ బీడ్ కాకుండా దాని తర్వాత ఉన్న రెండు పూసలకి నీడిల్ తీయండి. ఓకేనా? ఇలా రెండు పూసలకి అర్థమైంది కదా. ఇక్కడ ఫస్ట్ నుంచి లెక్క పెడితే 3 ఉంటే మనకి ఫస్ట్ 1 తీసేసి నెక్స్ట్ వచ్చిన 2 బీడ్స్కి కూడా నీడిలు ఇలా తీయండి. తీసిన తర్వాత మనం తీసుకున్నాం కదా 8mm బీడ్స్, ఇది ఒకటి తీసుకోండి. తీసుకొని దీనిని కూడా చూడండి, మనం మొత్తము ఇక్కడ వచ్చేసి 5 బీడ్స్ తీసుకుంటాం. ఇటువైపు 5 ఉంటాయి, ఇటువైపు కూడా 5 ఉంటాయి. అయితే ఫస్ట్ బీడ్ వదిలేసి ఈ రెండింటికి నీడిల్ తీసాం మనము కదా, అంటే ఇంకా కింద 2 ఉంటాయి. ఓకేనా? ఇటువైపు కూడా అంతే అండి. ఈ 2 వదిలేసి ఈ మధ్యలో ఉన్న 2కు మాత్రము నీడిలు ఇలా పైకి తీయండి. ఓకే కదా, అర్థమైంది కదా. ఇటువైపు పైన వదిలేసి 2కి తీసాము, ఇక్కడ కూడా అలాగే వస్తుంది. పైన ఒకటి వదిలేసి నెక్స్ట్ ఉన్న 2కి తీస్తామన్నమాట. ఈ కింద వైపు ఉన్న 2 కూడా ఎంప్టీగానే ఉంటాయి. ఓకేనా? ఇలా వచ్చేస్తుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ టాజల్ లోపలికి కూర్చండి నీడిలు. కుచ్చేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే 2 బీడ్స్కి నీడిలు ఇలా కుచ్చేసి ఇంకొక బిగ్ 1 బీడ్ తీసుకొని, ఓకేనా, ఇటువైపు పక్కన్న మధ్యలో 2 బీడ్స్కి కూడా నీడిలు ఇలా కుచ్చేసి, ఓకేనా, మళ్ళీ టాజల్కి కుచ్చేసి ఇలా ఇలా టాజల్కి కుచ్చేసి మళ్ళీ ఈ కింద ఉన్న 2 బీడ్స్కి కుచ్చేసి మళ్ళీ బిగ్ 1 బీడ్ ఒకటి తీసుకొని ఇటువైపు ఉన్న 2 బీడ్స్కి ఇలా పైకి కుచ్చేసి, ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ టాజల్ లోపలికి, ఆ తర్వాత ఇటువైపు ఉన్న 2 బీడ్స్కి, ఆ తర్వాత బిగ్ 1 బీడ్ తీసుకొని నెక్స్ట్ ఉన్న 2 బీడ్స్కి ఇలా, నెక్స్ట్ టాజల్కి, ఆ తర్వాత బీడ్స్, ఆ తర్వాత బిగ్ 1 బీడ్, ఆ తర్వాత ఇటువైపు ఉన్న 2 బీడ్స్కి, ఇంకా ఇలా కంటిన్యూ చేసుకోవడమే అన్నమాట. ఓకేనా? ఈ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. ఈ టైం టేకింగ్ ఎప్పుడు తీసుకుంటుంది, మనకి ఎక్కువ కొంచెం గ్రాండ్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా టైం తీసుకుంటుంది. నేను చెప్పేది మీకు ఇదే, నేను ఇన్ని రోజులు చేసిన డిజైన్స్ నేను 350కే చేశాను అంటే దాని మేకింగ్ టైం వచ్చేసి మనకి కాస్త తక్కువగా పడుతుంది. అందుకోసం అనేసి మనం 350 లిమిట్లో చేసుకోవచ్చు ఆ డిజైన్స్. కానీ ఇది వచ్చేసి మనం రెండోసారి కూడా ఇంకో లైన్ కుడుతున్నాం, చూస్తున్నారు కదా. ఇలా టైం తీసుకునే వాటికి ఏంటంటే 400 పైన, ఇక అది మనం చేసే డిజైన్ బట్టి వర్క్ ఉంటుంది కదా, దానికి ఎంత టైం పడుతుంది ఏంటి అన్నది చూసుకొని మీరు ఆ మెటీరియల్ ఎంత పడుతుంది అంతా చూసుకొని దానికి మీరు రేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా హెవీగా ఉండే ఈ గ్రాండ్ డిజైన్స్ అయితే మనము 400-450 పైనే పెట్టుకోవచ్చు. అది ఇక మన కస్టమర్ని బట్టి, మన వర్క్ కూడా నీట్గా ఉండాలి, ఉంటేనే కదా కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలుగుతారు. ఓకేనా? ఇగో నాకు ఇంతవరకు అయితే అయిపోయింది డిజైను. నేను మీకు డిజైన్ చూపించేస్తా అండి. ఇక్కడ నేను 3 వేస్తున్నాను. ఈ 3 వేసుకోవడం కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇలా పైకి బీడ్ లోపల నుంచి పైకి తీసైనా చేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా సరే ఇక్కడే ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ బీడ్కి టాజిల్కి ఇలా కుచ్చేసినప్పుడు మనకి ఫస్ట్ లైన్ థ్రెడ్ వస్తుంది కదా అండి, ఆ థ్రెడ్కి 3 వేసుకోండి. ఎందుకనంటే ఈ పైన బీడ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అలాగే చిన్న పూసలు తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా థ్రెడ్
వస్తే బీడు కొంచెం పగిలిపోయటానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆల్రెడీ రిస్క్ చేసామనుకోండి, మళ్ళీ మొత్తం ఇప్పి చేయాలా. అలా కాకుండా ఇలా థ్రెడ్కి ముడేసేసుకొని ఇలా టాజిల్ లోపల నుంచి కట్ చేసుకోండి. మీకు అప్పటికీ కూడా ఏమన్నా భయం ఉంది లేకుంటే ఊడుతుందేమో అన్న ఫీల్ ఉంటే, టెన్షన్ ఉంటే కనుక మీరు ఇడ కట్ చేసిన దగ్గర ఏంటంటే ఒక చిన్న డ్రాప్ గమ్ పెట్టేసి అంటించేసేసుకోండి టాజిల్ లోపల, ఓకేనా? అప్పుడు అది ఫిక్స్ అయిపోతుంది, ఏ రిస్క్ ఉండదు, కాన్ఫిడెంట్గానే ఉండొచ్చు అన్నమాట. ఓకేనా అండి? ఇది మరి వాళ్ళది మన డిజైను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ మరిన్ని మంచి గ్రాండ్ డిజైన్స్ కోసం. ఓకేనా? నెక్స్ట్ చేసే డిజైన్స్ కూడా అన్నీ సింపుల్గానే చేస్తాను, 350 రేంజ్లోనే ఉంటాయి అవి కూడా. ఓకేనా అండి? ఇదొక్కటి మాత్రానికి స్పెషల్గా అడిగారనమాట కావాలనేసి, సో అందుకని కాస్త గ్రాండ్గా ఇచ్చేసాను. మిగిలినవన్నీ కూడా 350 రేంజ్లోనే అడిగారు, అవి కూడా చేసేసుకుందాం. ఓకే అండి, మరి ఉంటాను. ఇదైతే మీరు కామెంట్ చేసి చెప్పండి డిజైన్ ఎలా ఉంది ఏంటి అన్నది. మీరు కూడా మీ శారీస్కి ట్రై చేయండి డిఫరెంట్ బీడ్స్ యూజ్ చేసి. అలాగే టాజిల్స్ కూడా కొంచెం ఇలా పెట్టుకోండి, కొంచెం ఇట్లా అంటే స్టెప్ బై స్టెప్ బంచ్ లాగా పెట్టేసుకుంటే అదొక లుక్ అంతే ఇక డిజైన్ కోసం. సరేనా? బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.